పురాతన దేవాలయాలను వెలుగులోకి తెచ్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుతుందని చొప్పిదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ అన్నారు. బోయినపల్లి మండలం వరదవెల్లి ఆర్ఎండ్ఆర్ కాలనీలో నూతనంగా నిర్మించనున్న హనుమాన్ దేవాలయ నిర్మాణం కోసం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆర్ఎండ్ఆర్ కాలనీ నిర్మాణం అయినప్పటి నుండి గ్రామంలో హనుమాన్ ఆలయం లేకపోవడంతో గ్రామస్తులు ఆవేదన చెందడంతో ప్రభుత్వం ఆలయ నిర్మాణం కోసం డబ్బులు విడుదల చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్, గ్రామ సర్పంచ్ ఆరేపల్లి లతారాజు, ఎంపీటీసీ ఈడుగు రాజేశ్వరిస్వామి, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు జోగినపల్లి రవీందర్రావు, వైఎస్ ఎంపీపీ కొనకటి నాగయ్య, టీఆర్ఎస్ జిల్లా నాయకులు కత్తిరపాక కొండయ్య, ఉప సర్పంచ్ చంద్రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు గొట్ల వెంకటేష్, రాజు, సుధాకర్ రావు పాల్గొన్నారు. అయం ముహూర్తస్సు ముహూర్తస్థో దేవీం వాచమింతదేవాం తాం విశ్వరూపణే. ఈరోజు వరదవెల్లి ఆర్ఎండ్ఆర్ కాలనీలో కొత్తగా కాలనీ ఏర్పడ్డాక హనుమాన్ దేవాలయం, ఇంతవరకు మాకు హనుమాన్ దేవాలయం లేదు కాబట్టి ఆ పూర్వ దేవాలయాన్ని డబ్బులు వచ్చిన సందర్భంగా ఈ గుడి పూజకు ఇక్కడ భూమి పూజ చేయడం జరిగింది. ఇటు కార్యక్రమానికి సర్పంచ్, ఎంపీటీసీ, వివిధ గ్రామాల ఎంపీటీసీలు, సర్పంచులు మరియు గౌరవ మన జోగినపల్లి రవీంద్రరావు సార్ గారు కూడా ఇచ్చేయడం జరిగింది. వాళ్ళందరూ వచ్చినందుకు మా ఊరు తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇటు కార్యక్రమం త్వరగా పూర్తి కావాలని, ఆ భగవంతుని హనుమాన్ ఆశీర్వాదం మాకు ఎల్లవెల్లల ఈ ఊరు పైన ఉండాలని కోరుకుంటున్నాము. ఈరోజు మా గ్రామంలో హనుమాన్ దేవాలయం కోసం మందిర నిర్మాణానికి భూమి పూజ చేయడం జరిగింది. మా గ్రామ ప్రజలు దాదాపు 2 సంవత్సరాల నుంచి దేవాలయం లేదనే నిరుత్సాహంగా ఉండేది. దానికి ఈరోజు మేము భూమి ఇంకా చాలా పెద్దగా మందిరం నిర్మించి గ్రామం అభివృద్ధి కోసం పాటుపడడానికి కోసం మేము ఆ సహశక్తులు మాకు అందరికీ కోఆపరేషన్ ప్రజాప్రతినిధులకు, గ్రామ పెద్దలకు, ఊరు ప్రజలకు అందరికీ నా పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను.